देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर तांडूर में भारतीय राष्ट्र समिति को जबरदस्त झटका। बीआरएस के साबिक सदर तांडूर टाउन अब्दुल रऊफ, अरकाने बल्दी अब्दुल रजाक, नीरजाबाल रेड्डी, बोया रवि, कोऑप्शन मेंबर अब्दुल खवी और दीगर की कांग्रेस पार्टी में शमूलियत। चेयरमैन डीसीसीबी मनोहर रेड्डी ने पार्टी खंडवा पहनाया। तांडू टाउन में बीआरएस पार्टी को उस वक्त शदीद धचका लगा जब उसके सीनियर कायदीन, तीन अरकाने बल्दिया, एक कोऑप्शन मेंबर बल्दिया और कई पार्टी कारकुन बीआरएस पार्टी की कार से उतरकर कांग्रेस पार्टी में शामिल हो गए। तांडूर में मुनाकिदा कांग्रेस पार्टी के तकरीब में सदनशीन डिस्ट्रिक्ट कोऑपरेटिव सेंट्रल बैंक डीसीसीबी हैदराबाद और रंगारेड्डी मनोहर रेड्डी, जो कि हल्के संभली तांडूर से मुकाबले के ख्वाह हैं और पार्टी टिकट के मजबूत दावेदार माने जा रहे हैं। इनकी मौजूदगी में साबिक सदर तांडूर टीआरएस और सीनियर पार्टी कायद अब्दुल रऊफ, जो कि रियासती वजीर इत्तला'आत और मादनियात डॉक्टर पी महेंद्र रेड्डी के बाएतमाद और करीबी रफीक माने जाते हैं। इनके बशमूल अरकान बल्दी अब्दुल रजाक, नीरजाबाल रेड्डी और बोया रवि, मावन रुकन बल्दिया, कोऑप्शन मेंबर अब्दुल खवी के अलावा बीआरएस पार्टी कायदीन सैयद मसूद अहमद, मोहम्मद महमूद खान, तांडरा राकेश और दीगर बीआरएस कायदीन और कारकुन बाकायदा कांग्रेस पार्टी में शामिल हो गए। बीआरएस पार्टी के इन कायदीन और तीन अरकान बल्दिया और एक मावन रुकन बल्दिया की कांग्रेस पार्टी में शमूलियत यहाँ सियासी, सहाफती हलकों और आवाम में मौजू बहस बन गई है। इस तकरीब में डॉक्टर संपत कुमार के अलावा दीगर कांग्रेसी कायदीन और कारकुनों की बड़ी तादाद मौजूद थी। तेलंगाना रियासती असम्बली के इंतखाबात के लिए मरकजी इलेक्शन कमीशन की जानिब से शेड्यूल जारी किए जाने के बाद से रियासत और वखाराबाद जिले के बिलखसूस असम्बली हल्के जात तांडूर और वखाराबाद में पार्टी कायदीन और कारकुनों की जानिब से पार्टी तब्दीलियां शबाब पर हैं। बीआरएस से कांग्रेस में और कांग्रेस से बीआरएस में शमूलियत का सिलसिला जारी है। మరి
తెలంగాణ అభివృద్ధి నుంచి తర్వాత తెలంగాణలో సుపరిపాలనలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కష్టపడి కానీ అన్నదాతలకు కానీ పేద వర్గాలకు కానీ ఎస్సీల కానీ బీసీల కానీ చేసినటువంటి వాగ్దానాలు వాగ్దానాలు చేసిన తర్వాత మేమందరం అన్ని కూడా మోసపోయిందని మాట మీ అందరికీ తెలుసు. ఇవాళ మేము కూడా ఇప్పుడు నీలకంఠ రెడ్డి గారు చెప్పారు, మేము మహేందర్ రెడ్డి గారికి గుండెలు పెట్టుకొని 30 సంవత్సరాలు పనిచేసినాం. ఆయన ఏ పార్టీలో వెళ్తే ఆ పార్టీలో వెళ్ళినాం, ఆ ఏ గుడికి ఉంటే ఆ గుడికి నిలబడి పనిచేసిన ఇవాళ మేము కార్యకర్తలు. కాబట్టి ఈ రోజు మాకు చాలా మనసు బాధ ఉంది, కానీ ఈ రోజు మాకు ఒక ఆనందంగా కూడా ఉంది. మా మధ్యలో ఒక మంచి వ్యక్తి మనోహర్ రెడ్డి గారు, ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మన మధ్యలో నిలబెట్టుకొని మనం తెలుసుకుంటే మన సమస్యలు ఈ 9 సంవత్సరాలు మీకు తెలుసు. మేము కూడా టీఆర్ఎస్ పార్టీలో పెరిగిన తర్వాత పేదవాళ్ళు అనగానే కులాలు అందరూ కూడా అయ్యా మాకు 2 పడకాలు కలిగి ఎప్పుడు ఇప్పిస్తారు, మాకు రుణాలు ఎప్పుడు వస్తాయి, మాకు 3 ఎకరాల భూమి ఇస్తాను ముఖ్యమంత్రి గారు, మీకు నమ్మి మేము పేశాము, మీరు ఎప్పుడు ఇప్పిస్తారంటే అమ్మ రేపు వస్తుంది, మాకు వస్తుంది, పిల్లవాళ్ళు వస్తుంది, సాయంత్రం వస్తుంది అని కళ్ళబడి మాట్లాడుకో వాళ్ళకు నమ్మించిన మేము కూడా మీతో మేము సమర్థన కోరుకుంటా ఉన్నాము. కానీ ఈరోజు మనము ఆ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీకి ఈరోజు గుర్తించి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసి ఆయనకు కార్యక్రమం ఇచ్చే సమయం వచ్చింది, అవసరమైందని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మనమందరం కూడా కష్టపడి ఇవాళ నేను చూస్తా ఉన్నాను, అభ్యర్థి ప్రకటించకుండానే ప్రజల కంటే కాంగ్రెస్ కాంగ్రెస్ చెప్పి చూసిన కాంగ్రెస్ భయపడుతూ ఉన్నారు. ఇది ఇదే చేతనానికి అక్కడ ఇంకా సమాధి చేసేసి నేను చెప్పుకుంటున్నాను. మనోహర్ రెడ్డి గారికి నేను కలిసినప్పుడు ఒకటే చెప్పాను, మతాల ఖచ్చితంగా కులాల ఖచ్చితంగా పేదల ఖచ్చితంగా మీరు 2 పట్ల 2 పట్ల సిద్ధాంతంతో మీరు అందరికీ న్యాయం చేస్తే మీకు మా సహకారం ఉంటుంది. కారు ప్రజల నాయకులు తొందరలోనే అందరికీ నమ్ముతారు, గెలిపిస్తారు, కానీ కారు ప్రజలకు ఎప్పటికీ మోసం జరిగింది. కానీ ఈసారి అన్నా మీరు అలా చేయకండి, నేను చేయను ఆ రంగాపై, నేను సచ్చితే కూడా కాంగ్రెస్ గుడిలోనే సచ్చుతా, నేను ప్రస్తుతం కాంగ్రెస్ గుడిలోనే పడుతుందా అని చెప్పడం జరిగింది. నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వచ్చిన 10 సంవత్సరాల క్రితమే నేను కాంగ్రెస్ గుడికి వచ్చేవాళ్ళం, కానీ మహేందర్ రెడ్డి ఒక ప్రేమ ఒక ఆదరణతోనే ఆయన ఎంబడి పనిచేశాను. కానీ ఆ సమయం ఈరోజు వచ్చింది, కాబట్టి మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి, రాబోయే భవిష్యత్తు అందరి పేద వాళ్ళకి అన్నదాన పాండూరు పట్టణంలో గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ కు పనిచేసి ఆ పార్టీకి విస్తృత పార్టీ పైన విసుగు చెంది ఆ పార్టీకి రాజీనామా చేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరబోతున్న వారందరూ కూడా వెల్కమ్ చెప్తూ వారందరూ కూడా కంగ్రెస్ చెప్తూ గౌరవ వేదికమైనటువంటి పెద్దలు డాక్టర్ సత్యకుమార్ గారికి గౌరవ అబ్దుల్ రౌఫ్ ఎక్స్ బీఆర్ఎస్ టౌన్ ప్రజెంట్ గారికి సోదరిమని తన ఆలయంలో కూడా చాలా చక్కగా తన మనసులో ఉండి కూడా నేను ఏమి తినాలదు నా వార్డు సభ్యులకు నేను జనాలకు ఏం చేయలేదని చెప్పి చాలా చక్కగా వివరించినటువంటి సోదరి నీరజ భారాణి గారికి అబ్దుల్ రజాన్ గారికి భూయ రవి గారికి ఒక ఇండిపెండెంట్ గా కూడా ఏ పార్టీ లేకుండా నాకు 10 వందలు ఆశీర్వదిస్తే నేను వాళ్ళకి ఏం చేయలేకపోయానని చెప్పి రవి గారు వారి ప్రసంగం ద్వారా చాలా క్లియర్ గా కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. వారిని కూడా ఆహ్వానిస్తూ అబ్దుల్ రవి గారికి సోదరుడు ఎందుకంటే మాకు దాదాపు 30 సంవత్సరాల నుంచి మా హై స్కూల్ కు ఆడుకొని రోజు నడుచుకునే వాళ్ళను పక్కన బాలరెడ్డి గారికి మసూద్ గారికి రాకేష్ గారికి ఫిరోజ్ గారు గారికి శ్రీకాంత్ రెడ్డి గారికి డాక్టర్ దియా గారికి బాబురావు గారికి పాండూరు పట్టణ వీరకమైనటువంటి సర్పంచులకు ఎంపీడీసీలకు ఎక్స్ సభ్యులకు ఈ సభా అధ్యక్షుడు